అనంతపురం జిల్లా నల్లచెరువు మేజర్ పంచాయతీ తెలుగుదేశం సర్పంచ్ అభ్యర్థి గంగాధరంతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మాజీ సర్పంచ్ రవికుమార్, మాజీ జడ్పీటీసీ అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ గంగాధరాన్ని సర్పంచ్గా గెలిపిద్దామన్నారు. 7 సంవత్సరాలు సింగిల్ విండో డైరెక్టర్గా కూడా మంచి సేవలు అందించినాడు. అటువంటి మంచి వ్యక్తి కోసం, చాలా పేదవాడు అటువంటి మంచి వ్యక్తి కోసం మనమందరము పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా ఎవరికి ఎవరు భయపడకుండా వాలంటీర్లు వచ్చి బెదిరించినా కూడా ఎవరు భయపడకుండా మీ ఓటు హక్కును మంచి వ్యక్తిని ఎన్నుకునే దానికి మంచి అవకాశంగా భావిస్తూ ఈ పార్టీలకు అతీతంగా జరిగే ఎలక్షన్లు కాబట్టి అందరూ కూడా మనమందరము మంచి వ్యక్తిని ఎన్నుకుందాం. మనం పిలిస్తే పలికే వ్యక్తి అర్ధరాత్రి కాడ పోయినా కూడా అప్పా నేను వస్తానని పరిగెత్తుకుంటా వచ్చే వ్యక్తి కాబట్టి మనమందరము గంగాధరన్నను బలపరిచి ఆయన అఖండ మెజార్టీతో గెలిపించాలని మొత్తం అందరికీ నల్లజెరువు గ్రామ ప్రజలు కోరుకుంటున్నాను. నల్లజెరువు పంచాయతీకి ఎస్సీకి రిజర్వ్ అయిన దాని వలన మనం అందరికీ కావాల్సిన వ్యక్తిని గంగాధర్ని ఎన్నుకున్నాము. దయవేది మన ప్రజలంతా గ్రామ ప్రజలంతా ఏకమయ్యి మనం గంగాధర్ని తప్పకుండా గెలిపించాలని కోరుతున్నాను. మరి కొంతమంది బాబా ఈ వాలంటీర్లని ఎవరన్నా కానీ బెదిరింపులు జరుగుతున్నాయి, ఆ బెదిరింపులకు ఏం భయపడేది లేదు. మేము ఖచ్చితంగా వాళ్ళ భర్తం పట్టే తప్పదు, తప్పకుండా చేస్తాము. ఈ బెదిరింపులతో వద్దు, లక్షణంగా మీరు మీ ఓట్లు వేపించుకోండి, మాకు బాధ లేదు. మాకు కావాల్సిన ఓట్లు మాకు వస్తాయి. మీరు వచ్చి కార్డులు పెరుగుతాం, బీమ్లేసం చేస్తాం, పింఛన్ నీళ్ళు పెరుగుతాం, అమ్మబడి డబ్బులు రానేము. ఇవంతా ఎవరు నాయనకంటూ కాదు, ప్రజలకంటే. ఇదంతా మీకు ఇష్టం లేని జీతాలు కూడా ప్రజలదే, అది గమనించుకొని సక్రంగా మీరు నిధులు నిర్ణయించుకోండి. కానీ ఈ దౌర్జన్యాలు చేస్తే మేము కూడా దానికి సిద్ధంగా ఉంటామని చెప్పి నేను విన్నవించుకొని ప్రజలంతా మాకు దయచేసి ఘన విజయంగా గెలిపిస్తారని నేను అందరికీ నమస్కారం చేసి గ్రామ ప్రజలకంతా నేను కోరుకుంటున్నాను.